క్రమక్రమంగా గేయ కవిత్వంలోకి వచ్చాను. ఆ గేయ కవిత్వంతో పాటు ఆనాడు వచన కవిత్వం కూడా ప్రధానంగా ఉండేది. అయితే వచన కవిత్వానికి సంబంధించిన ఎవరు నాకు పరిచయంలో లేరు. కానీ అష్టకాల నరసింహరామ శర్మ గారే నాకు ఆ 10వ తరగతిలోనే వృత్తచేతన అనే ఒక పుస్తకం తెచ్చిచ్చారు. ఆ వృత్తచేతన అనే పుస్తకం నాకు ఇస్తే వృత్తచేతన అనేది వచన కవిత్వంలో వచ్చినటువంటి సంపుటి. నేను మొదటిసారిగా చదివిన వచన కవిత సంపుటి సంకలనం అది, నలుగురు కవులు రాసిన సంకలనం వృత్తచేతన. ఈ వృత్తచేతన అనేది కూడా నన్ను బాగా ఆకర్షించింది. కాబట్టి ఆ వృత్తచేతనలో ఉండేటటువంటి కవితలు కూడా పదే పదే చదువుకోవడం, దీంట్లో ఛందస్సు లేదు కనుక ఇది స్వేచ్ఛగా నడుస్తుంది అని అనిపించటం. అయితే దాంట్లో ఒక సమస్య చాలా మందికి ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్య లాంటిది నన్ను కూడా ఆనాడు వెంటాడింది. పద్యానికంటే ఒక మీటర్ ఉంటుంది కనుక మీటర్ బట్టి రాస్తే ఇది కవిత్వం అయిపోయింది అని అనుకుంటాం. కానీ వచనంలో ఏ మీటర్ ఉంటుంది కదా, మరి రాస్తే అది ఎట్లా కవిత్వం అవుతుంది అనేటువంటి ఒక సందేహం కూడా ఉండేది. దానికి ఏ రకమైన కొలమానం లేదు, ఆకర్షించడమే కొలమానం, అవతలి వాళ్ళను మెప్పించడమే కొలమానం వచన కవిత్వం. కాబట్టి వచన కవిత్వం రాసినప్పుడు మరి అది ఎట్లా అవతలి వాళ్ళను మెప్పించిందో లేదో ఎట్ట తెలుస్తుంది అనేటువంటి భావన కూడా ఒకటి ఉండే. ఇట్లా సాగుతూ ఉన్నప్పుడు ఆ పుస్తకం నన్ను బాగా ఆకర్షించి వచన కవిత్వం వైపున కూడా నడిపించినటువంటి పుస్తకం. అట్లా అక్కడి నుంచి మొదలవుతే టెన్త్ అయిపోయిన తర్వాత, 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను సిద్దిపేటకు రావడం జరిగింది. సిద్దిపేటలో ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యి, ఆ ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇంటర్మీడియట్ లో మరి నాకు వచన కవిత్వానికి సంబంధించిన, పద్య కవిత్వానికి సంబంధించిన ఇట్లా ప్రభావితం చేయగలిగినటువంటి కవి ఎవరు నాకు తెలియదు. ఆడ తెలుగు లెక్చరర్లు మాకున్నారు, పాఠం బాగానే చెప్పేది, కానీ వాళ్ళెవరు కవులు కాదు. కనుక కవిత్వం వైపు నన్ను ఆకర్షించే గొప్ప వ్యక్తిత్వం వాళ్ళకు ఉన్నదని నేను చెప్పలేదు. అధ్యాపకులుగా వాళ్ళు నన్ను ఆకర్షించారు, కానీ నన్ను అంతకంటే ముందుకు సాగి పురోగమింపజేసేటువంటి శక్తి వాళ్ళకి లేదు. అట్లాంటి టైంలో కూడా వచన కవిత్వానికి సంబంధించి ఒకటి రాసుకుపోయి ఆనాడు మాకు ఇంటర్మీడియట్ లో మాకు చెప్పలేదు, కానీ సైన్స్ గ్రూప్ లకు చెప్పేటటువంటి ఒక సార్ కొంచెం కవిత్వం మీద ఆసక్తి ఉంది అంటే ఆయనకు తీసుకువెళ్ళి చూపెట్టాడు. కవిత చూపెడితే ఆయన వెంటనే ఏమన్నాడు, ఎవడు పడితే వాడే కవిత్వం రాయడం. ఆయన చాలా నిరుత్సాహపరిచాడు, ఎవడు పడితే వాడే కవిత్వం రాయడం, అక్షరాలు రానోడు, పదాలు రానోడు, వాక్యాలు రానోడు అని చాలా దారుణంగా అవమానించి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపెట్టావు, చాలా గౌరవంగా వెళ్ళి చూపెట్టావు, చాలా అభిమానంగా వెళ్ళి చూపెట్టావు. ఏమైనా మెచ్చుకొని మన ఆసక్తిని మెచ్చుకొని ప్రోత్సహిస్తాడనేటువంటి ఆశతో వెళ్ళాం. కానీ ఆయన ఎంత ఘోరంగా అవమానించాడంటే ఇక జీవితంలో ఎప్పుడు కూడా కవిత్వం వైపు వెళ్ళమో అన్నంతగా అవమానించాడు. అవమానించినందుకు బహుశా ఒక రోజు బాధపడ్డాను, కానీ ఒక రోజు తర్వాత నుంచి నాలో పట్టుదల పెరిగి ఇదేంటిది ఈయన ఇట్లా మాట్లాడతాడేంటిది, ఈయనతోనే మెప్పించుకునేటటువంటి ఒక రోజు రావాలి అనే ఒక పట్టుదలకు అది దారి తీసింది. ఆ దారి తీసిన తర్వాత అక్కడి నుంచి నేను ఇంకా గురువుల్ని అన్వేషిస్తూ ఉన్నప్పుడు నాకు ఇంటర్మీడియట్ లో ఎవరు దొరకలేదు, కానీ డిగ్రీలకు వచ్చేసరికి శాఖా గ్రంథాలయం అనేటువంటి మరొక గురువు దొరికి. ఈ శాఖా గ్రంథాలయం అనేటువంటిది కూడా గొప్ప సెంటర్, మనందరికి చాలా మందికి గ్రంథాలయాలు కవులుగా తీర్చిదిద్దుతాయి. అట్లా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఈ మధ్య కవుల గురించి రచయితల గురించి తెలుసుకుంటున్నప్పుడు చాలా మంది గ్రంథాలయాల్లో రూపొందినట్టుగా పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ పుస్తకాలు చదివి రూపొందినట్టుగా తెలుసుకుంటున్నాను. ఇంకా అట్లా ఆ రూపొందినటువంటి కవుల్లో రచయితల్లో ఈ మధ్య చనిపోయినటువంటి కాళీపట్నం రామారావు గారు విశాఖపట్నంకి వచ్చినాక, అంటే వాళ్ళ ఇంట్లో కూడా పుస్తకాలు ఉండేవి కొన్ని, కానీ ఆ పుస్తకాల కంటే ఎక్కువగా విశాఖపట్నంలో ఉండేటటువంటి హిందూ గ్రంథాలయం ఆయన బాగా ఆకర్షించింది అని నేను ఆయన చెప్తుంటే విన్నా, వీడియోలో విన్నా. కాబట్టి ఆ గ్రంథాలయం ఎట్లా ఆకర్షిస్తుంది అని మనం చూసినప్పుడు నన్ను బాగా ఆకర్షించినటువంటి సిద్దిపేట శాఖా గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో పుస్తకాలు వెతుకుతూ ఉన్నప్పుడు, బీరువాల్లో వెతుకుతున్నప్పుడు నాకు చేతికి దొరికినటువంటి గొప్ప కవి మహాకవి శ్రీశ్రీ గారు మహాప్రస్థానం పుస్తకాలు. అక్కడి నుంచి నాకు ఒక పెద్ద మలుపు, నా భావాలకు, నా కుటుంబ నేపథ్యానికి, నా గ్రామీణ నేపథ్యానికి, నా శ్రామిక నేపథ్యానికి సరైనటువంటి ఒక సాహిత్యపు సహవాసం దొరికినటువంటి సందర్భం శ్రీశ్రీ మహాప్రస్థానం. కాబట్టి ఆ మహాప్రస్థానం తీసుకొని ఒకటికి రెండు సార్లు అక్కడ చదువుకొని అంతతో తృప్తి పడకుండా, ఆనాడు జిరాక్స్ లేవు గనక, జిరాక్స్ సెంటర్లు లేవు, జిరాక్స్ పద్ధతులు కూడా లేవు గనక, వాటన్నిటినీ మళ్ళీ నేను ఒక కాపీలో బైండ్ కాపీలో రాసుకొని ఇంటికి వచ్చి పదే పదే మహాప్రస్థానం చదువుకోవడం, మరో ప్రపంచం అని ఆ పంక్తిలో ఆ మీటర్లో ఉండేటటువంటి వేగం నన్ను విపరీతంగా ఆకర్షించి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, పతి దులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార ఏడవకండి మీకోసం వస్తున్నాయి, ఆకాశపు దారులంతా హడావిడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు, అది ఆ కన్నీళ్లు తుడవడానికి వస్తున్నాయి అని అన్నప్పుడు
అది అంత హృదయం అంతా కూడా ఉద్వేగానికి లోనయ్యేటటువంటి ఒక వాతావరణం, శరీరం అంతా గడులు పడిచేటటువంటి పరిస్థితుల్లో క్రమంగా మళ్ళీ నేను నా సాహిత్యానికి ఒక గమ్యమైనటువంటి రాజకీయ దృక్పథాన్ని సంతరించుకోవడానికి నాకు శ్రీశ్రీ సహకరించాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి గ్రంథం, అద్భుతమైనటువంటి కవిత్వం. ఆ కవిత్వంలో శ్రామిక లోకపు సౌందర్యాన్ని అని ఆ సౌందర్యం కోసం మనం ఆరాటపడాలి, ఆ సౌందర్యాన్ని అందుకోవాలి, సృష్టించాలి అనేటువంటి బలమైనటువంటి కాంక్ష నాకు అక్కడ దొరికింది.